రాజకీయాలు ఎట్లా మారినా మన తోవల మనమే నడవాలి మన వారసత్వ కొట్లాటలు ఓనించుకోవద్దని మంకుతోటి ఉండేటట్టున్నారు ఇంతకు ఇప్పుడు ఏమైందో అరుచుకుందాం పండ్రి గరం మీద ఉన్న గాంధీ భవన్ కు దిగ్విజయ్ సింగ్ సార్ వచ్చి దిగ్విజయంగా సల్లవాడేసిండు. సీనియర్లు జూనియర్లు ఒరిజినల్ కాంగ్రెస్ వలస కాంగ్రెస్ పాతోళ్లు కొత్తోళ్లు ఏం తక్కువ 150 మందితోటి మాట్లాడిండు. ఎవరికి చెప్పవలసిన సమాధానం వాళ్ళకి చెప్పి కూల్ చేసిండట. జూనియర్ సీనియర్ నహీ హోతా హై, ఆల్ సెటిల్డ్, నో ప్రాబ్లం, థాంక్ యూ. ఏదన్నా ఉంటే ఇంట్లో కాడ మీటింగ్ కాకుండా ఆఫీస్ లోనే కూర్చొని మాట్లాడుకోరి, టీవీల ముంగట అస్సలు మాట్లాడుకోరని సలహాలు ఇచ్చిండట. హైకమాండ్ పంపిన లీడర్ ఆయే సార్ మాట కాదనకుండా సరే అన్నారట అందరు కూడా. అయితే చాలా మంది పీసీసీ అధ్యక్షుల వారి మీద కంప్లైంట్ ఇస్తే అది కాకుండా ఇంకేమని ఉంటాయి ఎప్పుడు అన్నాడట సారు. పార్టీ పదవుల కానీ పంచాయతీ పుట్టి రాజీనామాలు కొట్లాటలు కంప్లైంట్ రాకపోయినా ఆ పదవులు మార్చే ముచ్చటే లేదని సాప్సీదా చెప్పేసిందట డిగ్గిరాజా. కీసులాటలు అవుతున్న తెలంగాణకు నేను వచ్చి దిగ్విజయంగా జగవెచ్చినా ఇకేం కాదు అనుకుంటా దిగ్విజయ్ సింగ్ సార్ ఢిల్లీకి పోతున్నాడు కానీ నాలుగు వద్దులైతే మళ్ళీ ఏది తెలియదు. ఎందుకంటే ఇది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.